గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో రెండో విడత కంటివేలు కార్యక్రమంతో పాటు రైతు వేదికలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సిరిగిరి లక్ష్మితో పాటు వైద్యులు సుమన్ బీఆర్ఎస్ నాయకులు కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివేలు కార్యక్రమంలో గ్రామంలో 6 రోజుల పాటు సేవలు అందిస్తారని అన్నారు. గ్రామ ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా అద్దాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు రమేష్, బీఆర్ఎస్ నాయకులు సాయిరెడ్డి, మోహన్ రెడ్డి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సపాలు పడుతుంది లేదు రెండు లోపలికి దమ్మన్నపేట ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు అనగా 19వ తారీఖు కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నది. ఈ 6 రోజులు ఇక్కడ ఉంటుంది. మీకు 26వ తారీఖు వరకు ఇక్కడ కంటిన్యూగా మనకు ఉంటుంది. అన్ని వర్కింగ్ డేస్లో మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉచితంగా అద్దాలు ఇవ్వబడతాయి. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం. ఈరోజు దమ్మన్నపేట గ్రామంలో రైతు వేదికలో కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచి 26 తారీఖు దాకా కంటి వెలుగు ప్రోగ్రామ్ నడుస్తుంది. పని దినాలలో నడుస్తుంది. ఎవరైనా కానీ కంటికి ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. వాళ్ళకు కావాల్సిన అద్దాలు కూడా ఫిరీ ఇస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ మన కేసీఆర్ ప్రభుత్వం, మన కేటీఆర్ గారు ఇచ్చారు. ఇది మనం సద్వినియోగం చేసుకుని మన దమ్మన్నపేట విలేజ్ వాళ్ళు అందరూ వాడుకోవాలని మా యొక్క ప్రార్థన. ఎందుకంటే అందరూ సహాయకారి సాధారణ మునిసిపాలిటీ క్షమించుకొని ప్రతిపాదించుకొని కేసీఆర్ గారు మంచి ప్రతిపాదించిన పనిచేయాలి. కందుకోవచ్చు లక్ష్యం దాని గురించి అందరూ సహాయకారి మనం